సో ఈ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న అప్పులు ఏ రకంగా తీసుకున్నా కానీ మీరు వెసులుబాటు కోసం ఏంటంటే ఏదో ఎఫ్ఆర్బిఎం లిమిట్లో నుంచి బయటకు వచ్చి ఏదో రకంగా మేనేజ్ చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని రకరకాల మాయ చేసి తీసుకున్నారు. కానీ వాస్తవం మాత్రం ఏంటంటే మొత్తం కలిపి తీసుకున్న అప్పులు 671,757 రమారమి 700,000 కోట్లు అప్పు. ప్రతి ఫ్యామిలీకి 7 కోట్లు అప్పు. ఇది వాస్తవమే కదా? సో ఇది వాస్తవమే కదా? హరీష్ రావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, శ్రీబాబు మన శ్రీధర్ బాబు గారు కూడా చెప్తా ఉన్నారు, అప్పు అప్పే కదా. తీసుకున్నామా లేదా? మీరు ఒప్పుకున్నారు కనీసం. మీరు ఇప్పటికైనా సభలో, నేను చాలా ధన్యవాదాలు చెప్తాను అధ్యక్ష, ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేషన్ ఏదో ఒకటి ఈ రాష్ట్రం 7 కోట్ల అప్పు అయితే చేసిందని వారు ఒప్పుకున్నారు, దానికి ధన్యవాదాలు. 700,000 కోట్లు 700,000 కోట్ల అప్పు తీసుకున్నందుకు ఒప్పుకున్నారు, ధన్యవాదాలు. ఇవి అట్లాగే ఇంకో మాట్లాడిగారు అధ్యక్ష.